గుంటూరు జిల్లా నరసరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్లో వైద్యుల నిర్వాకం బయటపడింది. కోవిడ్ పేషెంట్ దేవరాజు లైఫ్ లైన్ హాస్పిటల్లో 12 రోజుల క్రితం జాయిన్ అయ్యాడు. వారం తర్వాత పేషెంట్ కండిషన్ బాగుందని నార్మల్ రూమ్ లోకి వైద్య సిబ్బంది జాయిన్ చేశారు. తర్వాత మళ్ళీ కోవిడ్ పాజిటివ్ ఉందని వైద్యులు ఐసీయూ లోకి పంపించారు. పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని బంధువుల వద్ద 4 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. తెల్లవారు 3 గంటలకు పేషెంట్ మృతి చెందాడు. బాడీ తీసుకెళ్లాలంటే మరో 2 లక్షలు కట్టి తీసుకువెళ్ళాలని, లేకపోతే బాడీ ఇచ్చేది లేదని డాక్టర్లు వాపోయారు. లైఫ్ లైన్ హాస్పిటల్ సిబ్బంది ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ లక్షణాలు అంటే మనం తీసుకుందాం సార్ గారు తెచ్చారు. అమౌంట్ ఆ రోజు మొత్తం 40,000 కట్టాము, జాయిన్ చేసుకున్నారు. తర్వాత 150,000 కట్టమన్నారు. ఇట్లా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి కట్టాము, అవి కూడా కట్టాము. ఇంజక్షన్ వాటికైనా మొత్తం టోటల్గా 15 రోజులు మించి సార్ 450,000 కట్టాము సార్. 15 రోజులు మించి అమౌంట్ మొత్తం కూడా కట్టేశాము. నిన్న మళ్ళీ 2 లక్షలు కట్టండి, వేరే ఇంజక్షన్లు చేయాలని చెప్పి అన్నారు. కడతామని చెప్పి 50,000 కట్టాము రాత్రి. తెల్లవారుజామున 3 గంటలకి మళ్ళీ చనిపోయాడు సార్. చనిపోయినాక మేము ఇంజక్షన్ వాడాము, మేము మళ్ళీ చనిపోయాడు. నేను 2 లక్షల కట్టి బాడీ తీసుకోమని చెప్పాను సార్. మాకు డబ్బులు లేక మేము మిమ్మల్ని ఆశ్రయించాం సార్. మేము 1 లక్ష కట్టే పొద్దున్న 1 లక్ష కట్టే ఇయ్యలేదు సార్. 60,000 కట్టి తీసుకెళ్ళాలని చెప్పి బాడీని వాళ్ళు డాక్టర్ గారు వాళ్ళు మాకు ఇచ్చేశారు సార్. ఏదో ఇంజక్షన్ ఇవ్వాలి, 50,000 అవుతుందంటే సరే 50,000 కూడా అమౌంట్ కూడా కట్టాము సార్. ఇంజక్షన్ బిల్లు అన్ని బిల్లులు కాకుండానే మళ్ళీ అడ్వాన్స్లు కట్టే అవన్నీ కట్టాం. తీరా ఈరోజు మార్నింగ్ 3 గంటలకు చనిపోయాడు సార్. 3 గంటలకు చనిపోయారు. 2 లక్షలు ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు 12 గంటలకు కూడా రూమ్లో ఎటువంటి వెళ్ళా సార్. 2 లక్షల కడితే బాడీ ఇస్తాను అవి ఉన్నారు సార్. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్లో వైద్యుల నిర్వాకం బయటపడింది. కోవిడ్ పేషెంట్ దేవరాజు లైఫ్ లైన్ హాస్పిటల్లో 12 రోజుల క్రితం జాయిన్ అయ్యాడు. వారం తర్వాత పేషెంట్ కండిషన్ బాగుందని నార్మల్ రూమ్లోకి వైద్య సిబ్బంది జాయిన్ చేశారు. తర్వాత పాజిటివ్ ఉందని వైద్యులు ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉందని బంధువుల వద్ద 4 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. తెల్లవారు 3 గంటలకు పేషెంట్ మృతి చెందాడు. బాడీ తీసుకెళ్లాలంటే మరో 2 లక్షలు కట్టి తీసుకువెళ్లాలని, లేకపోతే బాడీ ఇచ్చేది లేదని డాక్టర్లు చెప్పారని బంధువులు వాపోయారు. లైఫ్ లైన్ హాస్పిటల్ సిబ్బంది ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ, సురేష్, మొత్తం మీద చూసుకుంటే కనుక కరోనా సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్ కల్పవృక్షంగా మారింది. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ప్రతిరోజు కూడా మినిమం 2-3 లక్షల రూపాయలు ఆదాయం లేని ఇంటికి పోయే పరిస్థితి కనిపించట్లేదు. సామాన్య మధ్యతరగతి వారిని టార్గెట్ చేసుకొని కరోనా అంటే వాళ్ళ కనక వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. తాజాగా నరసరావుపేటలో లైఫ్ లైన్ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ మాత్రం అంతా ఇంత కాదు. గడిచిన కొన్ని రోజులుగా ఈ హాస్పిటల్ మీద అనేకమైన ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా దేవరాజు అనే వ్యక్తి కూడా 12 రోజుల క్రితం పాజిటివ్ వచ్చిన హాస్పిటల్లో చేరి అతని వద్ద దాదాపుగా 3 లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా కట్టించుకున్నారు. తర్వాత మరొక 1 లక్ష 4 లక్షల రూపాయలు కట్టించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యలో చాలా బాగున్నాడని చెప్పి, ఆ తర్వాత కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పి అట్లా ఇట్లా సినిమా తరపి ఠాగూర్ సినిమాలో కనుక అట్లా ఇట్లా తిప్పి బాగున్నాడు బాగాలేదు సీరియస్ గా ఉందని చెప్పి ఆ పేషెంట్లకు సంబంధించి వారి బంధువుల్ని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులే లక్ష్యంగా ఒక టార్గెట్ ఎంత డబ్బులు వీళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ కు అనుకూలంగా ఒక రోజు బాగున్నాడు, 2 రోజు సీరియస్ గా ఉంది, మళ్ళీ 3 రోజు బాగున్నాడు, 4 రోజు కొంచెం క్రిటికల్ గా ఉంది, ఐసీయూలో పెట్టాలని చెప్పి డబ్బులు వసూలు చేయడం లక్ష్యంగా ఇటువంటి ఘటనలు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఇదే సంఘటన తర్వాత ఇప్పటికే 4 లక్షల రూపాయలు కట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 12 రోజుల తర్వాత ఈ రోజు తెల్లవారుజామున చనిపోయాడు. డెడ్ బాడీ కావాలంటే 2 లక్షలు తీసుకెళ్ళాలని చెప్పి కూడా బంధువులను డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బంధువులు కన్నీరు మున్నీరుగా గెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం మాత్రం కరోనా రోగుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి, బంధువులకు అండగా ఉండాలి, పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రం అవేమీ పట్టట్లేదు. 70 లక్షంగా వాళ్ళ కనుక కరోనా పేషెంట్ ఒక్కళ్ళు కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయితే 1 లక్ష రూపాయలు డబ్బులు వచ్చినాయనే సంబరాలు చేసుకునే పరిస్థితి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, థ్యాంక్ యూ శివ.